కొన్ని కొన్నిసార్లు కష్టకాలంలో భారీ రిలీఫ్లు వస్తుంటాయి. అది ఎలా ఏ రూపంలో అన్నది పక్కన పెడితే దేవుడు ఆ రూపంలో వచ్చే ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆటంకాల్లో మధ్యల ప్రభుత్వం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ యువ నవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అద్భుతమైన పాలనతో దూసుకెళ్తోంది. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు, జగన్కి అసలు అనుభవం లేదు, పరిపాలన ఎలా చేస్తారు అంటూ ఎన్నెన్నో మాటలు వచ్చారు. అసలు డబ్బే లేని దగ్గర ఇవన్నీ ఎందుకు పనిచేస్తున్నాడు జగన్? ప్రతి పథకానికి వేల కోట్లు అంటున్నాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటూ ఎన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో ప్రశ్నలు. వాటికన్నిటికీ చిరునవ్వుతో సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేడు అలా అన్నవారి అందరి మూతులు పలిగేలా భారీ గుడ్ న్యూస్ని పట్టుకొచ్చారు ఏపీకి. ఏంటో వివరాలు ఇప్పుడు చూద్దామండి. జగన్ సొంత జిల్లాకు భారీ శుభవార్తగా తెలుస్తుంది. కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ యూనిట్ ఏర్పాటుకు డిక్సాన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ ముందుకొచ్చేసింది. ఆ సంస్థ చైర్మన్ సునీల్ వాచన్, సీఈఓ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని కలిసినట్టుగా తెలుస్తుంది. ఈ పరిశ్రమ ద్వారా ఏకంగా 2000 నుంచి 3000 మందికి ఉపాధి దొరుకుతోంది. కొప్పర్తి క్లస్టర్లో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావడం శుభపరిణామమన్నారు సీఎం జగన్. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. కొప్పర్తి యూనిట్లో మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్, సెక్యూరిటీ పరికరాలు, కెమెరాలు తయారు చేయబోతున్నట్లుగా డిక్సన్ టెక్నాలజీ ప్రతినిధులు తెలిపారు. తిరుపతి యూనిట్ను విస్తరించి అదనంగా 1000 మందికి ఉపాధి కల్పించబోతున్నట్టుగా కూడా సీఎంకు వారు వివరించారంట. అంటే సుమారు 3000 నుంచి 4000 మందికి ఉపాధి దొరకబోతుందన్నమాట. గృహ పరికరాల విభాగంలో జోష్ కంపెనీతో ఒప్పందం చేసుకుని వాషింగ్ మిషన్ తయారీ యూనిట్ నెలకొల్పుతామని కూడా చెప్పారు. ఏపీ మెడ్టెక్ జోన్లో రీసెర్చ్ డెవలప్మెంట్లో భాగస్వామ్యంపై ఆస్ట్రేలియా కూడా ఆసక్తి కనబరుస్తోంది. భారత్లో ఆస్ట్రేలియాపై కమిషనర్, ఓ ఫారిన్ ప్రతినిధి బృందం కూడా ఆంధ్రప్రదేశ్ సీఎంను తాడేపల్లిలో కలిశారు. విశాఖపట్నంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో ఇవన్నీ పనిచేయాలని నిర్ణయించారు. ఎటు చూసినా కూడా పెట్టుబడులు ఊపందుకుంటున్న ఏపీకి, ఒకప్పుడు పెట్టుబడులే రావని చెప్పిన నేతలకు వాళ్ళ చెంపపై గువ్వలు పలిగేలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారు వేస్తున్న అడుగులు చూస్తుంటే వారేవా ఇలా ఉండాలి పరిపాలన అనిపిస్తుంది. నిజానికి జగన్ గారు మొదటి నుంచి చెబుతుంది అదే, ఖచ్చితంగా మనకు మంచి చేయాలని ఆలోచన ఉంటే కనుక ఆ దేవుడు ఎలాగైనా మంచి చేస్తాడు అనేది ఇప్పుడు నిజమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. రేపు ఏపీకి భారీ పెట్టుబడులు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇలానే భారీ పెట్టుబడులు వచ్చి అగ్రస్థానంలో ఏపీ నిలబడాలని కోరుకుంటూ ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసేద్దామా మరి.